సన్న రకం ధాన్యానికి కనీస మద్దతు ధర 3600 రూపాయలు చెల్లించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. దుబ్బాక వ్యాపార మార్కెట్ యార్డ్లో ధాన్యాన్ని పరిశీలించిన ఆయన రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. 15 రోజులుగా మార్కెట్ యార్డ్లో పంటను ఆరబెట్టి తిండి తిప్పలు లేకుండా రైతులు పడుతున్న బాధలను చూసిన రఘునందన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మాట విని సన్నరకం ధాన్యాన్ని పండించిన రైతులకు క్వింటాలకు 3600 చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దుబ్బాక మార్కెట్ యార్డులో సన్నాలు తీసుకొని వచ్చి గత 10-15 రోజులుగా రైతులు గిట్టుబాటు ధర లేదని అనేక రకాలైనటువంటి అవస్థలు పెడతా ఉన్నారు. దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామంలో ఒక రైతు సన్నాలు పండించినటువంటి రైతు రాజకీయాలతోటి సంబంధం లేనటువంటి ఒక రైతు సాధారణ రైతు కుటుంబానికి సంబంధించిన ఒక రైతు తాను పండించిన పంటకి గిట్టుబాటు ధర వస్తలేదని పంట తగలబెట్టుకున్నటువంటి పరిస్థితిని దుబ్బాక నియోజకవర్గంలో మనం అందరం చూసినాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి 10-15 రోజులుగా మార్కెట్ యార్డులోనే సన్నాలను తీసుకొని వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి రైతుల పరిస్థితి మీద వెంటనే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవాలని భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మామూలుగా దొడ్డు ఓట్లు వేస్తే ఎకరానికి 30 నుంచి 40 క్వింటాల్లు వచ్చేటువంటి ధాన్యము సన్నాలు వేసినటువంటి సందర్భంగా 15 క్వింటాలు కూడా గిట్టుబాటు రాక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ 15 క్వింటాళ్ళకి అదే 1886 రూపాయలు ధర ఇచ్చి ఒకవేళ కొనుగోలు చేసినట్లయితే రైతులకి ఆత్మహత్యలు తప్ప ఇంకొకటి శరణ్యం లేదు. పండించిన పంట సగం రాలేదు, ధర అదే ధర పెడితే ఇబ్బంది వస్తుంది. కాబట్టి దయించి దొడ్డు వడ్లకు పెడుతున్నటువంటి ధరని రెట్టింపు చేసి సన్నాలను కొనుగోలు చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.